హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఐబీపీఎస్ నుండి ఆర్ఆర్బీ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే నిన్న ఈవినింగ్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అయితే చేశాను చాలా మంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అయితే అడిగారు దానిలో ముఖ్యంగా మనకు పరీక్ష విధానం అనేది ఏ విధంగా ఉంటుంది ప్రీవియస్లో దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది అదేవిధంగా సిలబస్ సంబంధించి కావచ్చు బుక్స్ సంబంధించి కూడా డౌట్స్ అయితే అడిగారు సో ఈ వీడియోలో మీకు వీటికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు ప్రీవియస్లో కట్ ఆఫ్ రెండు వేల పంతొమ్మిది అండ్ ఇరవైకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం అండ్ సిలబస్ సంబంధించి ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా వీళ్ళు అయితే చెప్తాను అదేవిధంగా బెస్ట్ బుక్స్ గురించి కూడా వీడియోలో అయితే చూద్దాం స్కిప్ చేయకుండా అయితే ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ గా ఉంటాయి సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ కాండి డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కాండి సో ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకు ఐబీబీఎస్ నుండి ఆర్ఆర్బీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు పీఓ అదే విధంగా క్లర్క్ సంబంధించిన ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు అదే కాకుండా ఇంకా రెండు రకాల ఉద్యోగాలు కూడా ఫిల్ చేస్తున్నారు వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఈ వీడియోలో మనం ముఖ్యంగా క్లర్క్ సంబంధించి అయితే చూద్దాం సో ఈ క్లర్క్ సంబంధించి మనకు ప్రీవియస్లో కట్ ఆఫ్ కావచ్చు సిలబస్ కావచ్చు బెస్ట్ బుక్స్ గురించి అయితే చూద్దాం ఓకే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం టోటల్గా మనకు దేశవ్యాప్తంగా పదివేలకు పైన ఉద్యోగాలు అయితే ఫిలి చేస్తున్నారు దాదాపుగా టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి దీనిలో మనకు క్లర్క్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి పీఓకి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో దానిలో మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణకు సంబంధించి క్లారికల్ విభాగంలో కనుక చూసుకుంటే మొత్తం నాలుగు వందల నలభై ఒక వేకెన్సీ అయితే ఉండడం జరిగింది దీనిలో మనకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఈ రెండు బ్యాంకులో కలుపుకొని మనకు నాలుగు వందల నలభై ఒకటి క్లర్క్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది సో మనకు పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది కనుక సో ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారో వారికి కూడా ఇది కొంత అడ్వాంటేజ్గా అయితే చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు పీవకు సంబంధించి కావచ్చు క్లర్క్ సంబంధించి డిగ్రీ అనేది కంప్లీట్ అయిన అభ్యర్థులు అయితే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో ఇక పరీక్ష విధానం గురించి కనుక చూసినట్లయితే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ అదే అదేవిధంగా ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులను మెయిన్స్కి అయితే పిలవడం జరుగుతుంది మెయిన్స్ మెయిన్స్ మెరిట్ ఆధారంగా మనకి జాబ్ అయితే ఇస్తారు తర్వాత మనకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ పరీక్ష అనేటువంటిది మనకు మన సొంత రాష్ట్రంలోనే కేంద్రాలు అయితే ఇచ్చారు అది హైదరాబాద్లో ఉంది తెలంగాణకు సంబంధించి కరీంనగర్లో ఉంది ఖమ్మం ఉంది వరంగల్లో ఉంది ఈ నాలుగు ప్లేసెస్లో మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ వీటికి సంబంధించి నెక్స్ట్ ప్రీవియస్ కట్ ఆఫ్ సిలబస్ గురించి అయితే చూద్దాం సో మొదటగా మనం సిలబస్ సంబంధించి చూద్దాం తర్వాత ప్రీవియస్ కట్ ఆఫ్ గురించి లాస్ట్లో మనం ఈ బుక్స్ గురించి అయితే చూద్దాం సో ఇక్కడ మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విధానం కనుక చూసుకుంటే మనకు టోటల్గా ఎయిటీ మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ అయితే ఉంటాయి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా తక్కువ టైం నలభై ఐదు నిమిషాల్లో మనం దాదాపుగా ఎనభై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే ఒక మినిట్కి దాదాపు థర్టీ సెకండ్స్ అనేది నియర్లీ థర్టీ సెకండ్స్ ఒక క్వశ్చన్లో మనం చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మన సిలబస్ కనుక చూసుకుంటే రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ పిఓకి సంబంధించి కూడా మనకు రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూ అంటే దాదాపుగా పిఓ అండ్ క్లర్క్ సంబంధించి ప్రిలిమ్స్లో సేమ్ సిలబస్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్కు కొంత అడ్వాంటేజ్గా అయితే చెప్పవచ్చు ప్రిలిమ్స్ మొత్తం కంప్లీట్గా మనకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు రీజనింగ్ కావచ్చు సో ఎవరైతే మ్యాథ్స్ మంచి పర్ఫెక్షన్ ఉన్నటువంటి అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ అయితే మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఫార్టీ క్వశ్చన్స్ మనకు ఏ టాపిక్లకి వెళ్ళి వస్తాయి ఈ సంబంధించి అనేది క్లియర్గా చూద్దాం అండ్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ గురించి కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీటికి సంబంధించి మనకు ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ కైనా కూడా మనకు వన్ బై థర్డ్ అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కనుక మనం అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయరాదు ఇఫ్ ఒక క్వశ్చన్ కనుక మీకు రాంగ్ అయితే సో మీకు అక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి కనుక వాటిని అయితే మీరు చూసుకుని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది మీకు తెలిసినటువంటి ప్రతి కరెక్ట్ ఆన్సర్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీకు మ్యాథ్స్ కూడా మనకు స్టాండర్డ్ లెవెల్స్ అయితే ఎక్కువగా క్యాలిక్యులేషన్ పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఇస్తారు మనకి ఇది సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నమాట వీటికి సంబంధించి మనకు ప్రీవియస్ పేపర్స్ కొంతమంది అయితే అడిగారు ప్రీవియస్లో మనకు పేపర్స్ లేవు కానీ ఎగ్జామ్ రాసినటువంటి వ్యక్తులను అడిగినటువంటి మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్ మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతాయి సో వాటికి సంబంధించి నేను రెండు వేల ఇరవైలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను మ్యాథ్స్కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను సో ఆ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి రీజనింగ్ సంబంధించి ఎటువంటి వచ్చాయి వచ్చాయని చెప్పేసి నేను రెండు వేల ఇరవై నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అనేది తెలుస్తుంది ఎక్కువగా మనకు సింప్లిఫికేషన్కి అదేవిధంగా కాలిక్యులేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతాడు న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి అండ్ రీజనింగ్ సంబంధించి మనం ఒకసారి సిలబస్ అయితే చూద్దాం అండ్ అదేవిధంగా ఇక్కడ మెయిన్స్కి సంబంధించి క్లారికల్ విభాగాల్లో మెయిన్స్కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ఇది కూడా మనకు టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ అయితే ఉంటాయి టూ అవర్స్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో సిలబస్ మాత్రం ఇక్కడ మనకు కొంత డిఫరెంట్ సిలబస్ అయితే యాడ్ చేస్తారు మళ్ళీ రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా ఒక సబ్జెక్ట్ అయితే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ ఆర్ హిందీ అండ్ ఈ అదనంగా ఇంకొక త్రీ సబ్జెక్ట్స్ అయితే మనకు మెయిన్స్లో ఉంటాయి మనకు మెయిన్సే మనకు మెయిన్స్లో మార్క్స్ తోటే మనకి జాబ్ అయితే మెరిట్ అయితే తీయడం జరుగుతుంది కనుక మనకి మెయిన్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ పిఓకి సంబంధించి కూడా మాక్సిమం మనకు అదే సిలబస్ అయితే ఉంటుంది సో ప్రిలింగ్స్ సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం సో మన ఇక్కడ క్వాంటికి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూస్తే క్లర్క్ క్ల క్లర్క్ సంబంధించి సో మనకు సిరీస్ నుంచి వెళ్ళి దాదాపుగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే ఐదు క్వశ్చన్స్ వచ్చేట అవకాశం అయితే ఉంటుంది సింప్లిఫికేషన్ విభాగం నుంచి మనకు సిక్స్ టు టెన్ క్వశ్చన్స్ అయితే ప్రీవియస్లో అయితే రావడం జరిగింది అంటే సింప్లిఫికేషన్స్ అంటే మనకు అన్ని విభాగాల నుంచి అయితే దీనిలో క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఇక్వాలిటీస్ క్వాలిటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సో ఇటు క్వాలిటిక్ ఈక్వేషన్కి సంబంధించి దీంట్లోకి వెళ్ళి మనకు ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనకు ప్రీవియస్లో అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ డేటా ఇంటర్ అంటే ఇది మనకి ఏ విధంగా అంటే ప్రీవియస్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుని చేసినటువంటి ఈ అజప్షన్ అనమాట సో ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్ కనుక చూసుకుంటే మనకు టెన్ క్వషన్స్ అయితే రావడం జరిగింది ఇంకా అవే కాకుండా మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు యావరేజెస్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ ఇక్కడ సింపుల్ ఈక్వేషన్స్ కావచ్చు కాంపౌండ్ ఈక్వేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం అండ్ వర్క్ యావరేజెస్ అండ్ రేషియో అండ్ ప్రమోషన్కి సంబంధించి పర్సంటేజెస్ అండ్ నెక్స్ట్ పార్ట్నర్షిప్కి సంబంధించి దాదాపుగా టెన్ టువెల్వ్ క్వశ్చన్స్ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు ఏదైతే క్వాంటికి సంబంధించి క్లరికల్ విభాగంలో ప్రిలిమ్స్ సిలబస్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ సిలాయిజం నుంచి మనకు ఐదు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫజిల్స్ అండ్ సిటింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్లో మనకు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి ఏరియా అనమాట ఈ ఫజిల్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడనే మనకు ఇది జాబ్ డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అనమాట చాలా మందికి ఇది బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రమే చేసే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి చాలా డిఫికల్ట్గా ఉంటాయి సో వీటి మీద మీరు ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి ఆడ్ వన్ అవుట్ ఇవన్నీ మనకు జనరల్గా ఏదైనా మనం టీఎస్పిఎస్ఈ కావచ్చు అదర్ ఎగ్జామ్స్లో కూడా ఇవి కామన్గా మనకు రీజనింగ్ విభాగంలో వస్తుంటాయి సో వీటికి సంబంధించి వన్ టూ టూ క్వశ్చన్స్ కోడింగ్ అండ్ ఈకోటికి సంబంధించి ఫైవ్ క్వశ్చన్స్ ఇన్క్వాలిటీస్లో ఫైవ్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ న్యూమెరికల్ సిరీస్ విభాగానికి వచ్చేసి ఐదు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించి ఐదు క్వశ్చన్స్ నీకు అవి అవే కాకుండా ర్యాంకింగ్ అవ్వచ్చు అదేవిధంగా డైరెక్షన్కి సంబంధించి బ్లడ్ రిలేషన్ సంబంధించి ఫోర్ టు సెవెన్ క్వశ్చన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది సో టోటల్గా మనకు రీజనింగ్ విభాగం నుంచి నలభై క్వశ్చన్స్ అయితే వస్తాయి కాంపిటేటివ్ ఆప్టి నుంచి మనకు కూడా అక్కడ నుంచి ఫార్టీ క్వశ్చన్ ఫార్టీ ప్లస్ అట్ ఎయిటీ క్వశ్చన్స్కి అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనం ప్రీవియస్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ గురించి అయితే చూసినట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కట్ ఆఫ్ అయితే ఫస్ట్ చూద్దాం ఇది మనం క్లక్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కొంచెం ఇక్కడ ఇమేజ్ అనేది క్లియర్గా లేదు సో నేను ఇక్కడ చెప్తాను తెలంగాణకు సంబంధించి కనుక మనం ప్రీవియస్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ కనుక చూసుకుంటే సెవెంటీ వన్ పాయింట్ టూ సెవెంటీ వన్ పాయింట్ టూ ఫైవ్ అనేటువంటిది మనకు కట్ ఆఫ్ అయితే ఉంది కట్ ఆఫ్ ఎప్పుడు కానీ చాలా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈ పేపర్ స్టాండర్డ్ అనేది కొంత తక్కువనే ఉంటుంది ఎట్లా అంటే మనకి ఎక్కువగా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది బ్యాంకింగ్ వాళ్ళు గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనిలో దీనిలో పార్టిసిపేట్ కనుక కొంత టఫ్ లెవెల్ కాంపిటీషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే ఇక్కడ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంది సో ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కొంత తక్కువనే ఉందని చెప్పవచ్చు ఇది రెండు వేల ఇరవైకి సంబంధించి ఇంకా అదే కాకుండా అదర్ స్టేట్లో కనుక వచ్చినట్లయితే సెవెంటీ ఎయిట్ కావచ్చు సెవెంటీ సెవెన్ మనకి ఇక్కడ పంజాబ్ సంబంధించి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అస్సాం సంబంధించి సిక్స్టీ నైన్ అండ్ ఛత్తీస్గఢ్ సంబంధించి సెవెంటీ పాయింట్ ఫైవ్ అయితే మనకు రెండు వేల ఇరవైకి సంబంధించి అయితే కట్ ఆఫ్ ఉంది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి కనుక వచ్చినట్లయితే అరవై ఎనిమిది పాయింట్ ఫైవ్ జీరో అయితే ఉండడం జరిగింది ఇప్పుడు నేను చెప్పేది రెండు వేల ఇరవై కావచ్చు రెండు వేల పంతొమ్మిది సంబంధించి ఇది జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట ఇంకా మనకు రిజర్వేషన్కి సంబంధించి కొంత ఒకటి రెండు మార్క్స్ అయితే తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో మాక్సిమం సెవెంటీ ప్లస్ మీరు సెవెంటీ ప్లస్ కనుక చేయగలిగితే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఏ రిజర్వేషన్ అది ఎస్సీఎస్టీ కావచ్చు ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఇంకొకటి రెండు మార్క్స్ తక్కువైనా కొంత ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఓబీసీ కావచ్చు అదేవిధంగా మనకు ఓసీ క్యాండిడేట్స్ కనుక సెవెంటీ ప్లస్ కనుక చేస్తేనే మీకు దీనిలో లో క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా ఇరవైకి సంబంధించినటువంటి క్లారికల్ విభాగం సంబంధించినటువంటి కట్ ఆఫ్ బుక్స్ బుక్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే చాలా మంది అడిగారు ఏ బుక్స్ చదవాలి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది సో మనకు మార్కెట్ లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ గురించి అయితే చూద్దాం మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి కనుక చూసినట్లయితే బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు మనకు స్టేట్ లెవెల్లో జరిగేటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకు ఇక్కడ ఆర్థమెటిక్ విభాగంలో కనుక చూసుకుంటే ఆర్ఎస్ సగర్ అనేది మనకు బెస్ట్ బుక్ కింద చూడవచ్చు దీనిలో మనకు రీజనింగ్ దొరుకుతుంది అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించి కూడా ఆర్ఎస్ సగర్లో బుక్ దొరుకుతుంది తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది సో మీకు తెలుగులో రీజనింగ్ సంబంధించి బుక్ కావాలనుకుంటే ఇక్కడ పుప్పాల శివాజీ సార్ బుక్ అనేది చాలా బాగుంటుంది దీన్ని మీరు తీసుకోవచ్చు అదేవిధంగా రీజన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కు హరిహండ్ బుక్ కూడా దొరుకుతుంది దీనిలో ఏ బుక్ తీసుకున్న పర్లేదు ఇవి నేను బెస్ట్ బుక్స్ గురించి అయితే చెప్తున్నాను హరిహండ్కి సంబంధించి ఇది రీజనింగ్ సో ఇది పుబ్బోళా సార్ది కూడా ఇది రీజనింగ్ బుక్ అనమాట అండ్ నెక్స్ట్ మీకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ అకాడమీకి సంబంధించిన బుక్స్ అనుకో చూసుకుంటే యూనిక్ వాళ్ళది మనకు తెలుగులో దొరుకుతుంది ఇది మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్థమెక్కి సంబంధించిన బుక్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ షార్ట్ కట్ స్టోరీ బుక్ అయితే ఉండడం జరుగుతుంది ఇంతకుముందు నేను చాలా మందికి రిఫర్ చేశాను అండ్ ఇక ఇవే కాకుండా కిరణ్ ప్రకాష్ బుక్ అనేటువంటిది మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి ఇది బెస్ట్ బుక్ చాలా మందికి తెలుసు చెప్పనవసరం లేదు దీనిలో మీకు ప్రీవియస్కి సంబంధించినటువంటి పేపర్స్ సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా దొరుకుతాయి క్రీన్ ప్రకాష్ సంబంధించి రీజనింగ్ దొరుకుతుంది అదేవిధంగా క్వాంటిటీ బుక్ కూడా దొరుకుతుంది సో ఇవన్నీ మీకు మార్కెట్లో దొరుకుతాయి సో దీనిలో మీకు ఏవి నచ్చితే ఒకసారి చూసి వీటిని అయితే మీరు తీసుకొని ప్రిపేర్ కావచ్చు సో ఇవి మనకు బెస్ట్ బుక్స్ సంబంధించి బుక్స్ అనమాట సో ఇవి ఫ్రెండ్స్ మీకు ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక కావాలనుకుంటే నేను రెండు వేల ఇరవై ఇచ్చినటువంటి వీడియో అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే దాన్ని అయితే చూడండి సో మీకు కొంత ఐడియా వస్తుంది మ్యాథ్స్కి సంబంధించి మెయిన్గా మీకు మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా చేసుకుని మీకైతే ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది టూ హండ్రెడ్ మార్క్స్ మనకు మెయిన్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అయితే దీని అయితే మొత్తం కన్సిడర్ చేస్తారు టోటల్గా సో దీనిలో మనకు కట్ ఆఫ్ కూడా పెడతారు మినిమమ్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి సో ఈ విధంగా మనకు దానిలో వచ్చినటువంటి మెరిట్ అదానికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాను నన్ను కింద కామెంట్ సెక్షన్లో అయితే డౌట్ రూపంలో అడగండి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్